అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, ఏపీ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నపూర్ణమ్మ కోరారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ వరికుంటపాడు మండలం తూర్పు చెన్నంపల్లి ఆశా వర్కర్పై ఈ నెల 14వ తేదీ రాత్రి సమయంలో కారు డ్రైవర్ హరినారాయణ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. మంగాపురంలోని ఒక మహిళకి పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్ ఆమెను రాత్రి సమయంలో ఆత్మకూరు హాస్పిటల్కు ఓ వాహనంలో తరలించిందన్నారు. అయితే తిరుగు ప్రయాణంలో ఆశా వర్కర్పై అసభ్యంగా ప్రవర్తించిన కారు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలన్నారు, లేకుంటే ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నగర కార్యదర్శి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి నరసయ్య పాల్గొన్నారు. ఆ యొక్క గర్భిణీ స్త్రీ ఆశా హెల్ప్ అడిగింది. ఓబులమ్మ అనేటటువంటి ఆశా వర్కరు తూర్పు చెన్నంపల్లి గువాడికి పక్కనే వరికుంటపాడు మండలం దాదాపు ప్రకాశం జిల్లా బార్డర్ ఆమె విధి నిర్వహణలో భాగంగా ఆమె గర్భిణీ స్త్రీని తీసుకుని 108కి ఫోన్ చేసి పిలిపించాలని అనుకుంటే 108 అందుబాటులో లేనటువంటి క్రమంలో ఒక ప్రైవేట్ కారులో అదే గ్రామానికి చెందినటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి కారులో గర్భిణీ స్త్రీ, ఈ ఆశా వర్కర్ ఓబులమ్మ, వాళ్ళ అటెండెంట్స్ ఒకరిద్దరు కలిసి అందరూ కూడా ఆత్మకూరు ఏరియా హాస్పిటల్కి వెళ్లారు. ఆత్మకూరు ఏరియా హాస్పిటల్లో ఆ గర్భిణీ స్త్రీని సుభాష్ని అనుకుంట పేరు, ఆమెని రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చేర్చారు 14వ తేదీ. డెలివరీ వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు పడుతుందమ్మా, ఆశా వర్కర్ని వెళ్ళిపోమని చెప్పి చెప్పారు. అదే కారులో వెళ్ళమ్మా, మీ ఊరికి వెళ్లే కారే కదా అని చెప్పి అక్కడ ఉండేటటువంటి కాంపౌండర్లు, స్టాఫ్, అట్లాగే ఈ గర్భిణీ స్త్రీ యొక్క అటెండెంట్స్, బంధువులందరూ కూడా ఆ మహిళని ఆ కార్ ఎక్కించారు. అతను ఏం చేశాడంటే అప్పటికే రాత్రి 12 ఆ టైం అయింది. ఆ ఒంటరి మహిళ ఆ కారులో ప్రయాణం చేసేటప్పుడు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆమె మీద అఘాయిచ్చే ప్రయత్నం అనేది జరిగింది. ఆమె ప్రాణ భయంతో కేకలు వేయడంతో ప్రాణాల నుంచి తప్పించుకుంది. ఈ విషయం ఇంటికి వెళ్లి భర్తకి చెప్పింది. భర్త భార్య ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ మరుసటి రోజు ఉదయాన్నే గ్రామ పెద్దలకి ఈ విషయాలంతా కూడా చెప్పారు. ఆ గ్రామంలో ఈ కేసుని కాస్త మాఫీ చేయాలనేటటువంటి ప్రయత్నం జరిగింది. అంతటా ఆశా వర్కర్స్, జిల్లా యూనియన్, అట్లాగే సిఐటియు మండల కమిటీ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి సంబంధిత పోలీసు అధికారికి ఈ విషయం తెలియజేయగా మొత్తం మీద కేసు కట్టారు. తూతూ మంత్రం కేసు ఒక 354A ఐపీసీ సెక్షన్ మాత్రమే పెట్టారు. ఇంకా పెట్టాల్సినటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఒక పబ్లిక్ సర్వెంట్ ఆమె, విధి నిర్వహణలో ఇటువంటి అఘాయిత్యం జరిగితే ఆ పబ్లిక్ సర్వెంట్ విధులని నిర్వర్తించేటప్పుడు జరిగేటటువంటి అబ్స్ట్రక్షన్ ఆ సెక్షన్ పెట్టాల. అట్లాగే దిశకు సంబంధించినటువంటి రకరకాల సెక్షన్స్ కొన్ని కొత్తవి వచ్చున్నాయి. ఇవన్నీ కూడా లేకుండా 17వ తేదీన పోలీసు వారు ఆ యొక్క ఆశా వర్కర్ల ఒత్తిడి మేరకు కేసుని కట్టారు. చర్యలు తీసుకోకపోతే మేము దీన్ని జిల్లా వ్యాప్త ఉద్యమంగా చేయాలని చెప్పి అనుకున్నాం. అట్లాగే దోషిని అరెస్ట్ చేసి శిక్షించేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేయాలని కూడా సిఐటియు జిల్లా కమిటీ తీర్మానం చేసింది. కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి దోషిని శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ వాహనంలో ఈ గర్భవతిని ఆత్మకూరుకు చేరవేయాల్సి వస్తుంది. అదేవిధంగా డెలివరీ 2 రోజులు టైం పడతాన తర్వాత ఈ ఓపులమ్మకి చిన్నపిల్లలు ఉన్నందువలన నాకు ఇంటికాడ బెడ్లు ఒంటరిగా ఉంటే నేను వెళ్లాలని చెప్పి చెప్పింది. మీ ఊరే కదా, ఆ డ్రైవర్ కూడా మీ ఊరు కాబట్టి మీరు వెళ్ళొచ్చు చెప్పన్నారు. అయితే అబ్బాయి కారు ఎక్కిన తర్వాత నెల్లూరుపాలెం వచ్చిన తర్వాత అమ్మాయి బ్యాగ్ లాక్కొని ముందు కూర్చో, నీ మీద నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, నువ్వు రాగా చాలా విధంగా చేశాడు, 5000 ఇస్తాను రా అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏది ఏమైనా ఈ అమ్మాయి అరుపులు కేకలతో భయప్రాంతానికి గురైపోయేసి ఇంటికి పారిపోవడం జరిగింది. అదేవిధంగా మేము ఆశా వర్కర్స్ యూనియన్ గా వెళ్లి మేము విచారించాం, మెడికల్ ఆఫీసర్ విచారించాం, అదేవిధంగా ఎస్ఐ గారిని విచారించి కేసు కట్టి కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఓబులమ్మకి ఓబులమ్మ గ్రామంలో శాంతి భద్రతలు కూడా ఉండేటట్టు చేయాలని చెప్పేసి మేము ఎస్ఐ గారికి చెప్పాం. ఎస్ఐ గారు స్పందించారు. స్పందించినప్పటికీ దాదాపుగా 8 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. వెంటనే హరినారాయణను అరెస్ట్ చేసి
ఓగుల అమ్మకి ఓగుల మొక్కడానికి కుటుంబానికి రక్షణ కల్పించాలి జిల్లా వ్యాప్తంగా కూడా 108 వాహనాలు గాని 104 వాహనాలు గాని అందుబాటులో ఉండాలా ఫోన్ చేసినప్పుడు రావాలి దీనికి డిఎంహెచ్ వాళ్ళు కూడా స్పందించి ఆ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు 1800 మంది ఉంటారు వీళ్ళు ఎప్పటికప్పుడు జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రబంధనం అఖిల భారత స్థాయిలో రెండు విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు